విజయవాడ ప్రెస్ క్లబ్ లో వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షులు మేరుగు నాగార్జున ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరియు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ, మా ప్రభుత్వం రాష్ట్రంలో దళితులకు అండగా ఉంటుందని, జగన్మోహన్ రెడ్డి దళిత మహిళలను హోంమంత్రిగా చేసిన ఘనత వహించారని, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఎవరైనా దళితులుగా పుట్టాలి అనుకుంటారా అని ఎద్దేవా చేశారని, కానీ మా ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రచించబడిన రాజ్యాంగాన్ని అమలుపరచిన రోజు ఈరోజు ఆ కార్యక్రమానికి సభాధ్యక్షుల సోదరుడు బొదల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ఎస్సీసీ అధ్యక్షులు కాళ్ళ పుల్లారావు గారికి, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మాలాధ్యక్షులు గారికి, అదేవిధంగా పూరూరు గౌతమ్ రెడ్డి గారికి, కాంతారావు గారికి, ఒడ్డాది మసూదరావు గారికి, మన పొగల శ్యామ్ గారికి, మంత్రి ప్రభాకర్ గారికి, సుభాష్ గారికి, ప్రేమత గారికి, బొగ్గుల దేవాకుమార్ గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, జోసఫ్ గారికి, ఆనంద్ గారికి, లాదర్ గారికి, చంద్ర కిరణ్ తేజ గారికి, జ్యోతి ప్రేమల గారికి, అన్ని మొత్తం డయాస్పోరా పేర్లను కూడా ప్రభాకర్ ఆశించాడు. వారందరికీ కూడా మా దగ్గర నమస్కారాలు. చాలామంది పెద్దలు మాట్లాడడం జరిగింది. మనం కూడా గత పరిపాలన కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రిగా వచ్చిన పరిపాలన కానీ ఒకసారి గమనించి చూస్తే, గతంలో 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలనుకుంటారా అని చెప్పని ప్రశ్నించిన పరిస్థితులు మనం చూసాం. అటువంటి చంద్రబాబు పరిపాలన ఏ విధంగా ఉంది, ఈరోజు ఈ యొక్క రాష్ట్రానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ కూడా 50% రిజర్వేషన్స్ ఇది మా హక్కు అని చెప్పి చేసిన విధంగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు ఏ విధంగా ఉందో మనం చూడాల్సిన అవసరం ఉంది. గతంలో అయితే కనుక దళితుల మీద దాడులు కావచ్చు, మీరు చాలా సందర్భాల్లో విన్నారు మా మాజీలు శుభ్రంగా ఉండడం చెప్పని, అదేవిధంగా అటు ఆదినారాయణ రెడ్డి కావచ్చు, వరుణరామయ్య కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో దళితుల్ని అవమానిస్తూ రావడం జరిగింది. కానీ రాజ్యాంగం చెప్పిందో ఆ మాటలకి అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది అని చెప్పి గత ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా స్పీకర్ వ్యవస్థని, శాసనసభ వ్యవస్థని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. దానికి ఉదాహరణే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి 26 ఎమ్మెల్యేల్ని పండు వాళ్ళు స్వయంగా పార్టీ అధ్యక్షుడు వేసి, స్వయంగా శాసనసభలో మంత్రులుగా చేసి కూర్చోబెట్టడం అంటే అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగానికి ఆయన రచించినటువంటి స్ఫూర్తికి భిన్నంగా గత ప్రభుత్వం పనిచేసింది అని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. కానీ ఈ ప్రభుత్వం ఎవరైనా సరే పార్టీ మారాలంటే పండుగ జగన్మోహన్ రెడ్డి గారు వేయాలంటే వారు రాజీనామా చేస్తేనే పార్టీలో తీసుకుంటామని చెప్పారు. చూసారా, అది రాజ్యాంగానికి అనుకూలమైనటువంటి